ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. కాళ్ల పారాణి ఆరలేదు, పెళ్లితంతు ఇంకా పూర్తి కాలేదు. అంతలోనే ఓ నవవధువు అత్తారింట్లో ప్రాణాలు వదిలేసింది. సంతోషంగా పెళ్లి చేసుకుని అత్తారింట్లో కడుకు పెట్టిన స్వప్న స్నానం చేసేందుకు వాటర్ హీటర్ స్విచ్ ఆన్ చేసి కరెంటు షాక్తో ప్రాణాలు వదిలేసింది. అలా పెళ్లైన 4 రోజులకి తనువు చాలించింది ఆ నవవధువు. 4 రోజుల క్రితమే 7 అడుగులు వేసి కొత్త జీవితం ఆరంభించి అంతలోనే విషాదం నింపిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో జరిగింది. నెన్నెలకు చెందిన జంబి స్వప్న అదే గ్రామానికి చెందిన పల్లెసిద్ధు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పించి 4న వివాహం చేసుకున్నారు. అలా అత్తగారింటికి వెళ్లిన స్వప్న ఉదయం స్నానం చేయడానికి వాటర్ హీటర్ ని వాడారు. ఆ సమయంలో భర్త సిద్ధు బయటకెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ పలుమార్లు ట్రిప్ అయింది. విద్యుత్ సరఫరా లేదనుకున్న స్వప్న నీటిలో చేపెట్టి హీటర్ తీశారు. దీంతో విద్యుత్ ఘాతానికి గురవడంతో కుటుంబ సభ్యులు నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఇక సిద్ధుకు తండ్రి లేడు, తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ పరిస్థితిలో యువతి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయాడు. కానీ అతని మురిపెంపై కరెంటు కాటు వేసింది. విద్యుత్ ప్రమాదం విషాదాన్ని మిగిల్చిందని అతను రోధించిన తీరు చూపర్లను కంటతడి పెట్టించింది. పెళ్లై సుఖంగా ఉంటారనుకుంటే ఇలా జరగడంపై స్థానికులు సైతం విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఇక మృతురాలి స్వప్న తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.